నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్యం సిద్ధాంతం లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభమైన విశ్వశాంతి మహారుద్రయాగం. ఆధునిక సౌకర్యాలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం తుదిదశ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆలపాటి కళాక్షేత్రం తుదిదశ పనులను పరిశీలించారు. సౌండ్, లైటింగ్, స్టేజీలను డెమో ప్రదర్శనతో సిద్ధం చేయాలని చెప్పారు. జూన్ 2వ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ అధికారులు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానీబాషా, ఎం సత్యనారాయణ శెట్టి, నటులు, దర్శకులు దీక్షిత్ మాస్టర్ తదితరులు ఉన్నారు. పనులు దాదాపు 90% అయినాయి. ఇంకా 10% పనులు ఉన్నాయి. ఆ 10% పనులన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. 6వ తారీఖు లోపల ఇంకొక 7% పనులు అయితే ఇంకా 2% ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్, ఆ తర్వాత గ్రీనరీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి కూడా మనం 8వ తారీఖు తర్వాత ఏదో ఒక డేట్న ముఖ్యమంత్రి గారు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి మనకు సమాచారం. అందుకనే ఈ లోపల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా దాని మీద ఈ రోజున ఒక మీటింగ్ వేసుకున్నాం. దీనికి ఎవరైతే గతం నుంచి దీనికోసం పనిచేస్తూ ఉన్నారో, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకొద్దిగా యాక్యురేట్గా పనిచేసేలాగా, స్పష్టతతో వ్యవహరించేలాగా 90% పనులకి ఇంకొక 7% యాడ్ చేస్తే ఇంకా 2% రెక్టిఫికేషన్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పట్టణంలోని ముఖ్యమైన మురుగు డ్రైన్ల పూడిక పనులను ప్రారంభించినట్లు ఎంఈ సత్యనారాయణ తెలియజేశారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపాన గల పాలాద్రి కాల్వ ప్రక్కన గల మురుగు డ్రైన్ల పూడికను ప్రొక్లైన్లతో తోడిస్తూ పనులను ఎంఈ వేగవంతంగా చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు నిర్విరామంగా ఈ పూడిక తీసే పనులు కొనసాగుతాయని చెప్పారు. వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాలు కురిసినప్పుడు పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా మురుగు డ్రైన్ల ద్వారా సక్రమంగా నీరు పారేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఎంఈ. కొన్ని మురుగు కాల్వల దగ్గర జేసీబీ వెళ్లలేకపోతే మనుషుల చేతనే మురుగు తోడించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య డ్రైన్లను పూడికి తీసే కార్యక్రమం నిన్ననే ప్రారంభించాం. దాదాపు 15 రోజులు నిర్విరామంగా సాగే ఈ ప్రక్రియ మనకి తెనాలి పట్టణంలోని వాటర్ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందుల్ని తొలగిస్తుందని ఆశిస్తున్నాం. మొత్తం టౌన్లో మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా జేసీబీ తర్వాత మాన్యువల్గా ఆ పక్క ఈ పక్క గట్టేసి మొత్తం ఎంటీ చేసి చక్కగా సిల్ట్ అంతా కూడా తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని తెలియజేస్తాం. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతి యువకులకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ శాఖ, ఫైర్ సిబ్బంది, రాష్ట్ర యువజన శాఖ సంయుక్తంగా ప్రథమ చికిత్స, విపత్తులు నిరోధించడం అనే అంశంపై 4 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీటీసీ అన్నావతిని జయలక్ష్మి మాట్లాడుతూ ప్రమాదాలు జరగకముందే యువత వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇక్కడ నేర్చుకుంటే చక్కగా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, హార్ట్అటాక్స్ వచ్చినప్పుడు కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఎంతో మంది ప్రాణం కాపాడటానికి మీకు మంచి సదావకాశం. అది కూడా నేర్పిస్తారు కదండి, ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమంలో ఇవన్నీ నేర్చుకోవచ్చు. మరి అట్లాగే సేవాభావం, మీ అందరూ కూడా ఒక మదర్ టెరిసాని గుర్తు తెచ్చుకొని, మరి ఆవిడ అమ్మ అందరికీ, ప్రపంచానికే అమ్మ, మరి ఆ అమ్మ బాటలో మీ అందరూ కూడా నడిచే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు యూత్కి చేసి పెట్టి మరి ఇంత ఎంకరేజ్మెంట్ చేసి మీలో ఎన్విరాన్మెంట్ తీసుకురావటానికి అవగాహన తీసుకురావటానికి ఇంత మంచి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు యువతను సిద్ధం చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ జిల్లా శాఖ కార్యదర్శి జీవైఎన్ బాబు, రెడ్ క్రాస్ తెనాలి శాఖ కార్యదర్శి ఎం భానుమతి, కోశాధికారి ఈశ్వర్రావు, యువత విభాగం డి రాజశ్రీ, జిల్లా విస్తరణాధికారి బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మూడు యొక్క సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏకకాలంలో 13 జిల్లాల్లో కూడా జరుగుతోంది గత 2 నెలలుగా. ప్రస్తుతం నాన్ స్టూడెంట్ కమ్యూనిటీకి జరుగుతోంది. అంటే నాన్ స్టూడెంట్ కమ్యూనిటీ అంటే విద్యార్థులు కాని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుండొచ్చు, వృత్తుల్లో ఉండుండొచ్చు, రకరకాల కార్యక్రమాల్లో ఉండుండొచ్చు, ఎక్కువ భాగం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని తర్వాత కాలేజీలు తెరిచిన తర్వాత జూన్ 15 నుంచి కాలేజీల్లో కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో స్టూడెంట్ కమ్యూనిటీ కానీ నాన్ స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ 2500 మంది నుంచి 3000 మందిని సుశిక్షితులైనటువంటి కార్యకర్తల్ని తయారు చేసేటువంటి ఒక గొప్ప పథకం ఇది. స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో గాన విశారద శ్రీమతి కాకుమాను పుష్పావతీదేవి 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ తనని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తన అమ్మమ్మని ఎప్పుడూ ఆరాధిస్తానని, ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను, అమ్మమ్మలను, నాయనమ్మలను ప్రేమతో చూడాలని అన్నారు. ఈ సందర్భంగా రేడియో ఆర్టిస్టుగా 60 సంవత్సరాలు సేవలందించిన ఆమె సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. త్రిపురారి సత్యనారాయణ, వై కోటేశ్వరరావు, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మమ్మ గారు శ్రీమతి కాకుమాన పుష్పాదేవి గారు తెనాలిలో గాన విశారద అంటే కాకుమాన పుష్పాదేవి గారు, వారి పెంపకంలో నేను పెరిగి పెద్దవాడినయ్యి ఈ ఆశ్రమ స్థాపన కూడా వారే స్ఫూర్తిదాయకము. వారు నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులని, అత్తమామల్ని గుర్తుపెట్టుకొని వారికి సేవలు చేయాలి. అదేవిధంగా సమాజంలో వృద్ధులకు నిరాదరణ గురైన వాళ్ళని చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. ధర్మదాతల సహాయ సహకారంలో, ట్రస్ట్ బోర్డు మెంబర్ల సహాయ సహకారంతో ఆశ్రమం కొనసాగుతుందని మనవి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదం. ఇప్పుడు ఒక చిన్న విరామం.